ఇవన్నీ ఫ్రీగా ఇస్తాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇచ్చేటువంటి రిక్విషన్స్ని బట్టి మేము బస్సులు సప్లై చేస్తాం. ఇప్పుడు పోలవరంకి ఇచ్చినా, ధర్మదర్శనంకి ఇచ్చినా, ధర్మ పోరాట దీక్షలకు ఇచ్చినా కూడా అవన్నీ కూడా అఫీషియల్గా కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇండెంట్ చేస్తే మాత్రమే మేము ఆ బస్సులు సప్లై చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా గవర్నమెంట్ నుంచి మాకు పేమెంట్ వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, కొన్నిసార్లు డిలే అవుతూ ఉంటుంది. పార్టీల పరంగా ఎవరన్నా ఇండెంట్ చేసినట్లయితే దే హావ్ టు మేక్ ప్రయర్ పేమెంట్, ముందుగా పేమెంట్ చేస్తే మాత్రమే మేము బస్సులు ఇస్తాం. కొన్నిసార్లు ఈ ధర్మ పోరాట దీక్షలు ఇట్లాంటి వాటిల్లో పార్టీల పరంగా వాళ్ళు